హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మెహబూబ్ ఎలిమినేషన్ అనేది కరెక్టా కాదనేది మీరైతే మీ ఒపీనియన్ కింద షేర్ చేయండి అనమాట. సో కామెంట్ మీరు చెప్పండి. బట్ నేను అనుకుంటున్నా అలానే చాలామంది డిసిషన్ కూడా అలానే ఉందన్నమాట. మీన్స్ ఒపీనియన్ ఏంటిదంటే, సో ఆ ఒక్కరోజు ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది మెహబూబ్ విత్ నబీల్ తోడు అని చెప్పేసి. ఆ ఒక్క మాట మాట్లాడము ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒక్కోసారి ఉంటారనమాట, ఏదో చింతకాయ తింటే సచిపోతారని చెప్పేసి వచ్చిన సామెత లేకుంటుంది అనమాట. ఇక్కడ మనోడిగా యాక్చువల్గా తన దగ్గర అంత టాలెంట్ ఉండి కూడా ఆ చిన్న దానితో ఇప్పుడు చిన్నది కాదు పెద్ద ఇష్యూ అది, అలాంటి మాట్లాడకూడదు. బట్ తనకు తను కావాలని కాదు, బట్ అక్కడ మాట్లాడాల్సిన మాట మాట్లాడేసి ఎంత ఆట తన బెస్ట్ ఇచ్చేసి అలానే పర్ఫార్మెన్స్ అన్నింటిలో చాలా ఫాస్ట్గా ఉండి, సో వచ్చిన వీకే నెక్స్ట్ వీకే మనడు ఆ మెగా చీఫ్ అవ్వడము ఇవన్నీ చూసినా కూడా అది ఒక్క మిస్టేక్ తోటి ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చిందనమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే మెహబూబ్ ఎలిమినేట్ అవ్వడానికి ఆ ఒక్క మాట మాట్లాడడమే అనేది మెయిన్ రీజను. ఓటింగ్లో కూడా తనకు తక్కువ ఏం రాలేదు, అలానే టాస్క్లలో కూడా పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది కాబట్టి ప్రేక్షకులు తను బయటికి వెళ్ళారనుకోలేదు. సో ప్యూర్లీ బిగ్ బాస్ డెసిషన్ ఇది అనమాట. ఎందుకంటే ఆ క్యాస్ట్ రిలేటెడ్ మాట్లాడడం, కమ్యూనిటీ అని చెప్పేసి మాట్లాడడం అనేది డెఫినెట్గా రాంగ్ కాబట్టి దాని ప్రకారం అయితే మనల్ని బయటకు పంపించిళ్ళు. నైన్ పవన్కి ఒకవేళ మనడు ఆ మాట మాట్లాడకుండా ఉంటే, సో ముందు ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో అందులోనే మనోడు సేవ్ అయ్యేటోడు. బట్ నైన్ పవన్ తోటి వేరే కంటెస్టెంట్ ఉండే అవకాశం ఉండేది. కాకపోతే ఏంటంటే ఇక లిస్ట్ ఓటింగ్ తన జరిగింది, సేమ్ టైం మనోడు మాట్లాడిన మాటకు మొత్తానికి అయితే దీన్ని రెండింటిని కన్సిడర్ చేసుకొని ఇక్కడ నైన్ పవన్ సేవ్ చేసేసి మేబూర్ని పంపించారు. ఇదైతే నేను ఎపిసోడ్ సంబంధించినటువంటి చిన్న క్లారిటీ. మీరు అంటే మీరేమనుకుంటున్నారో ఆ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇక మనము ప్రోమో గురించి మాట్లాడుకుందాం. మరి ప్రోమోలో నిన్నటి ఎపిసోడ్ అయిపోయినాక కూడా ప్రోమో చూపించినప్పుడు అవినాష్ ఏదో బయటకు వెళ్ళింది అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ తమ్ము షాక్ 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 ఏంది అవినాష్ ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ అయిపోయింది, ఎంత హ్యాపీ హ్యాపీ దివాళి అనుకున్నారు, ఇందులోనే ఏందబ్బా ఈ బిగ్ ట్విస్ట్ అని చెప్పేసి అని ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటనేది మనము ఇది రియలా కాదనేది మనం ఎండింగ్లో మాట్లాడుకుందాం. సేమ్ టైం ఏంటంటే ఈ వీక్ నామినేషన్లో ఎవరెవరైతే ఉన్నారో అని కూడా మనం వాటి గురించి కంటెస్టెంట్స్ నేమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో ప్రజెంట్ మనకు ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం అంటే ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో ప్రోమోలో చూపించింది మాట్లాడిన తర్వాతకి ఏం జరిగిందని మనం డిస్కస్ చేద్దాం. అయితే మనకు ప్రోమో చూపించిన ప్రకారము అవినాష్ని అయితే డాక్టర్స్ వాళ్ళు రూమ్కి పిలవడము, పిలిచిన తర్వాతకి తను అక్కడ ఆ స్టమక్ దగ్గర చెక్ చేయడం అని చెప్పేసి చూపించిండు. అలానే ఆ చూపించిన తర్వాతకి మళ్ళీ మనటి లోపలికి వచ్చినాక ఆ రాయల్ క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో డిస్కస్ చేస్తుండు. సో నేను బయటకు వెళ్తున్నా, నేను ఇంటికి వెళ్తున్నాను, నేను హౌస్ నుంచి బయటకు వెళ్తున్నా అంటే ఎవరు నమ్మలేదు. మెయిన్గా ఎందుకు నమ్మలేదు అంటే ఇక్కడ, సో లాస్ట్ టైం కూడా ఒకటి దయ్యం ప్రాంక్ ఇట్లనే గంగావ తేజ అలానే అవినాష్ వీళ్ళు ముగ్గురు చేశారు కాబట్టి సేమ్ అదే కావచ్చు, సేమ్ అదే అలానే వీళ్ళు మళ్ళీ ఒక ప్రాంక్ చేసిన కావచ్చు. ఎందుకంటే మనల్ని పంపి తీసుకోవాలి కాబట్టి అక్కడ ఏదైనా ఇష్యూ ఉండవచ్చు. బట్ అక్కడ హెల్త్ ఇష్యూ అని చెప్పేసి ఇట్లా బయటకు వెళ్తా అని చెప్పేసి అంటే అయిపోద్ది వాళ్ళు నమ్ముతారు. అండ్ మళ్ళీ లాస్ట్లో వచ్చేసి ఇస్తే ప్రాంక్ అని చెప్తే అయిపోద్ది అన్నట్టు చూసుకుంటే అట్లా వాళ్ళ ఆప్షన్ ఆ విధంగా ఉందన్నమాట ఎవరు హౌస్ మేట్స్ అందరిది. కాకపోతే ఏంటంటే ఎవరు నమ్మట్లేరు. నేను మనోడు చెప్తాను, నేను సీరియస్గా చెప్తున్నా అని చెప్పేసి మనోడు ఫీల్ అవుతుండు. సేమ్ టైం ఏంటంటే నిఖిల్తో కూడా మనకు అప్పుడు చూపించిన ప్రోమోలో నా వల్ల కట్టలేదు బాబా నేను వెళ్ళిపోతా కడుపు నొప్పి బాగా లేస్తుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. అలానే ఇంకోటి ఏంటంటే నిఖిల్ అలానే ఇంకా వేరే కంటెస్టెంట్స్ కూడా అడిగిలేనమాట. సో లేదు నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు, నువ్వు నిజం చెప్తలేవు, అను పైన ఒట్టేసి చెప్పావు అని చెప్పేసి అంటే ప్రామిస్ రా నిన్నది కాబట్టి చెప్తానని కూడా ఆ ప్రోమోలో చూపించిన ప్రకారము ఆ అను ఫోటో అంటే తన భార్య ఫోటో పైన కూడా ప్రామిసెస్ చెప్పిండు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైపోతుంది, ఇది ప్రాంక్ అని అవినాష్ కూడా తెలియదు. ఒకవేళ ఇది ప్రాంక్ అయితే అవినాష్ ఆ ఒట్టేయడు కదా. సో మెయిన్గా మీకు తెలవాల్సింది అనమాట. కాకపోతే మరి ప్రాంక్ కాదంటున్నారు, మరి బయటికి వెళ్తా అంటున్నారు, మరి దీని గురించి ఇందిరా అంత చెప్పేది ఏంటంటే ఇది హౌస్ మేట్స్ చేసిన ప్రాంక్ కాదు, బిగ్ బాస్ ప్లే చేసిన ప్రాంక్ అనమాట. సో బిగ్ బాసే ఈ ప్రాంక్ని ఇక్కడ చేసిండు, క్రియేట్ చేసిండు. అవినాష్ కూడా తెలియదు. బట్ తనకున్న ఒక ఇష్యూని పట్టుకొని దానిపైన ఒక ప్రాంక్ లెక్క ప్లే చేసినట్టు అదే హౌస్ నుంచి బయటకు వచ్చినాక తనకు ఇది ఇష్యూ అని చెప్పేసి మళ్ళీ హౌస్లోకి పంపించిల్లా పంపించలేదా లేకుంటే సీక్రెట్ రూమా అని తెలియదు. బట్ మనకు చూపించిన ప్రోమో ప్రకారం అయితే అది ఎమోషనల్గా చూపించిల్లు. మన బయటకు వెళ్ళినట్టు టేసి తేజ, హరితేజ, రోహిణి, గంగవ్వ అలానే యశ్మి చాలామంది హౌస్ మేట్స్ ఎవరెవరందరో ప్రతి ఒక్కరు కూడా ఏడ్చిల్లు, ఎమోషనల్ ప్రోమోలకు చూపించిల్లు. అంతేగాని ఎండ్ ఆఫ్ ది ట్రైలర్ మనకు అంటే ప్రోమో చూసిన తర్వాతకైతే మెయిన్గా మనకు తెలిసింది ఏంటంటే అది మనకున్న సోర్సుల ప్రకారం చూస్తే అదొక ప్రాంక్ అని చెప్పేసి, జస్ట్ ప్రాంక్ అంతే, అది రియల్ కాదు. అవినాష్ ఎటు పోట్లేడు హౌస్లోనే ఉంటుందన్నమాట. సో ఇక మనము నామినేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ నైన్త్ వీక్ నామినేషన్ సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారని మాట్లాడుకుంటే ఫైవ్ మెంబర్స్ అయితే ప్రజెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఐదుగురు అయితే నామినేషన్స్లో ఉన్నారు. అందులో మెయిన్గా గౌతమ్ కృష్ణ ఒకరు, యష్మి గౌడ అలానే నయని పవని, హరితేజ ప్లీజ్ తర్వాతకి టేషి తేజ. సో ఈ ఫైవ్ మెంబర్స్ అయితే ఈ నైన్త్ వీక్ సంబంధించినటువంటి నామినేషన్లో వీళ్ళైతే ఐదుగురు నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్గా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. సో మ్యాక్సిమం అయితే ఇదే కూడా కన్ఫర్మ్ అయిపోద్ది. మరి దీనిపైన మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి. సేమ్ టైం ఏంటంటే ఇంకోటి ఒక చిన్న పాయింట్ గురించి సోషల్ మీడియాలో కూడా ఒక చిన్న పాయింట్ గురించి బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఏంటంటే
సో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ తీసుకొచ్చేసి దానిపైన మనం ప్రాంక్ చేయడం కరెక్టా కాదని కూడా అంటున్నారు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ అండేసరికి ప్రతి ఒక్కరు నమ్ముతారు, సీరియస్గా నమ్ముతారు అనమాట. బట్ ఇక్కడ అదే జరుగుతుండే. ఇప్పుడు అవినాష్ బయటికి వెళ్ళిండు, బట్ అది ప్రాంక్ అని మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి. ఒకవేళ అది కూడా మళ్ళీ ప్రాంక్ అయిపోతే ఏమైపోద్ది అంటే, ఒక పర్సన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ విధంగా టీఆర్పీ రేటింగ్ కోసము, ఈ వీటి కోసము, వాటి కోసము ఇలాంటి ఎమోషనల్గా ఆడుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కూడా బయట కొంచెం టాక్ నడుస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటని కూడా కింద కామెంట్ చేయండి. బిగ్ బాస్ మరి ప్రాంక్ అంటే వేరే విధంగా కూడా ప్రాంక్ చేసుకోవచ్చు. లైక్ తన టాస్క్లు ఇచ్చేసి అక్కడ కన్వెన్షన్ రూమ్కి ఇచ్చింది, ఆ టాస్క్ ఇచ్చి లేకుంటే సంథింగ్ ఏదో ఒకటి అక్కడ ఆ దొంగతనం చేసి వారిని టైంలో చేస్తే నీకు బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు ఆ విధంగా సీక్రెట్ టాస్క్ ఇస్తే బాగానే ఉంటుంది. బట్ ఎమోషనల్గా ఇలాంటి హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ పైన అందరినీ నమ్మించేసి అది జస్ట్ ప్రాంక్ అని చెప్పేసి అంటే చాలా బాగోదని చెప్పేసి బయట ఉన్న టాక్. సేమ్ టైం నా వర్షం కూడా అదే అనమాట. ఎందుకంటే గంగవని చాలామంది అప్పుడు చూసినప్పుడు కూడా సీరియస్గా చాలామంది భయపడరు. బట్ ఫైనల్గా ఏంటంటే అదో ప్రాంక్ అని చూపించిల్లు, చూపించినప్పుడు మనకు బాగానే ఉండే. కాకపోతే వాళ్ళు ఆ ఫీల్ అయిన టైంలో వాళ్ళకి తెలుసు రియాలిటీ, వాళ్ళు ఏ విధంగా ఆ టైంలో వాళ్ళు స్ట్రగుల్ అని చెప్పేసి. బట్ అక్కడ ఏం కాదు ఫను, ఎందుకంటే అక్కడ జస్ట్ చూపించింది. ఇక్కడ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి మళ్ళీ సేమ్ టైం అదే విధంగా చూపించడం అనేది కరెక్ట్ కారణం అనేది చాలామంది ఒపీనియన్, సేమ్ టైం నా కూడా ఒపీనియన్ అనమాట. మరి దీనిపైన కూడా మీరు ఏమనుకుంటున్నారో ఆ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.